నందమూరి బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమైందని తెలుస్తుంది. 2018లో మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వనున్నట్లు స్వయంగా బాలకృష్ణే వెల్లడించారు. దీనితో మోక్షజ్ఞ ఎవరి దర్శకత్వంలో నటిస్తాడా అనేదానిపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఒక వార్త బయటకు వచ్చింది. మోక్షజ్ఞ సాయి కురపాటి నిర్మాణ సంస్థ వారాహి చలనచిత్రం ద్వారా ఇంట్రడ్యూస్ అవ్వబోతున్నాడట. ఇక ఈ సినిమాకు క్రిష్ డైరెక్షన్ వహిస్తారని సమాచారం. సాతకర్ణితో బాలయ్య కెరీర్లో ఓ ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కించిన క్రిష్, ఆయన దర్శకత్వ ప్రతిభను చూసి బాలయ్య ఫిదా అయిపోయారు. అందుకే మోక్షజ్ఞ తెరంగేట్ర బాధ్యతలను ఆ దర్శకుడికి అప్పగించారట. ఇక ఈ సినిమా తండ్రి బాలకృష్ణ నటించిన గౌతమిపుత్ర శాతకర్ణికి కొనసాగింపు. అందులో ఓ క్యూట్ లవ్ స్టోరీని తెరపై ఆవిష్కరించనున్నాడు క్రిష్. శాతకర్ణి కుమారుడు వాసిష్ఠీపుత్ర పులోమావి, అతడి ప్రేసి శ్రావణి మధ్య ప్రేమకథను క్రిష్ బాలయ్యకు వినిపించాడట. అంటే జానపద ప్రేమకథలో మోక్ష కనిపించబోతున్నాడని అర్థమవుతుంది. ఈ క్రేజీ మూవీకి 3 అక్షరాల టైటిల్ ప్లాన్ చేశారని చెప్పుకుంటున్నారు. మరి నందమూరి వారసుడు తొలి సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.